హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉద్యోగంతో కాకుండా ఇంట్లోనే కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. కష్టపడకుండా నిమిషాల్లో మిలియనీర్గా మారే మార్గాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ దగ్గర 786 నెంబర్ ఉన్న నోట్లు ఉన్నాయా? అవి ఏవైనా సరే, 1, 5, 10, 20, 50 లేదా 100 లేదా 2000 రూపాయల నోట్లైనా పర్వాలేదు. ఇవి మీ దగ్గర ఉంటే మాత్రం మీరు రాత్రికి రాత్రి లక్షాధికారి కావచ్చు. ఈ నోట్ల కలెక్షన్ల ద్వారా ఎలా డబ్బు సంపాదించాలో ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో చాలామంది పాత నోట్లు, పురాతన నాణ్యాలను లేదా కాయిన్స్ సేకరించడానికి చాలా ఇష్టపడుతున్నారు. పాత నాణ్యాలు సేకరించడం, వాటిని పొదుపు చేయడం అనేది ఈ రోజుల్లో ఒక ట్రెండ్గా అయిపోయింది. అయితే ఈ అలవాటు మిమ్మల్ని మిలియనీర్గా చేయగలదు. ఈరోజు మీకు కొన్ని ప్రత్యేక నోట్ల గురించి తెలియచేస్తాం. 50, 100, 200, 500, 2000 ఇలా ఏ నోటైనా పర్వాలేదు. అయితే ఆ నోటుపై 786 నెంబర్ సిరీస్ ఉండాలి. అలా ఉంటే మీరు లక్షాధికారి అవ్వచ్చు. ఇలాంటి నోట్లను విక్రయించేందుకు అనేక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. పాత వస్తువులను కొనుగోలు చేసి విక్రయించే వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అరుదైన పాత నాణ్యాలను కొనుగోలు చేయొచ్చు, అమ్మొచ్చు. అలాగే మీరు చేయాల్సిందల్లా వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలి. క్విక్కర్, coinbazaar.com లాంటి వెబ్సైట్లో రిజిస్టర్ కావాలి. అనేక ఇతర వెబ్సైట్లు కూడా ఉన్నాయి. మరో విషయం ఏంటంటే, మీరు విక్రయించే సమయంలో మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బులు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ పాత కాయిన్స్ మీరు విక్రయించాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేయండి. యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి. అంతే, మీ నెంబర్ మాకు వస్తుంది, తర్వాత మీకు వాట్సాప్ వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.